సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉద్రిక్తత నెలకొంది. లేడీస్ హాస్టల్లోకి ఆగంతుకులు చొరబడ్డారు. వారిలో ఒక వ్యక్తిని పట్టుకుని కొట్టేశారు విద్యార్థులను. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హాస్టల్లో తమకు సరైన భద్రత లేదంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. భద్రతపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు విద్యార్థులను. తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉస్మానియా పీజీ కాలేజ్ వద్ద మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాయి కిరణ్, బేగంపేట సికింద్రాబాద్ ఉమెన్స్ పీజీ కాలేజీలో నిన్న రాత్రి ఇద్దరు అగంతకులు చొరబడ్డారని యువతులు ఇక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరిని వారే విద్యార్థులే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే పట్టుకునే క్రమంలో కూడా చాలా పెనుగులాట జరిగింది. గత కొంత రోజులుగా కూడా ఈ పీజీ కాలేజ్కి వెనకాల కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్లో వచ్చినటువంటి కార్మికుల లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏర్పడినటువంటి గ్యాపా తెలియదు, కానీ అక్కడ నుంచి చాలామంది లోపలికి వస్తున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి వాష్రూమ్స్ దగ్గరికి కూడా వచ్చి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా చెప్తున్నారు. గత వారం రోజుల నుంచి కొన్ని సౌండ్స్ ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి, కొంత అలికిడి వినిపిస్తుంది, భయం భయంగా బతుకుతున్నాం అనేది కూడా చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదామా, ఏం జరిగిందమ్మా? యాక్చువల్లీ 12 అవుతుంది, సమ్ సౌండ్స్ అనేవి వస్తున్నాయి వాష్రూమ్స్లో నుండి. వాష్రూమ్ ఎట్లా ఉంటాయి అంటే విండోస్ ఉంటాయిగా, వెంటిలేటర్స్, అవి స్లైడింగ్స్ ఉంటాయి. ఆ స్లైడ్లో నుండి పైన ఫ్లోర్లో ఇట్లా చేతులతోనే ఊపుతున్నారు, కింద ఫ్లోర్లో అట్ ఏ టైం రాళ్ళేస్తున్నారు. సో మేమేమనుకున్నామంటే వి థాట్ వి ఇల్యూషన్, మా ఇల్యూషన్ ఏమో అనుకుని మేము ఆగాము. మళ్ళీ 2-3 మెంబర్స్ని తీసుకొని వచ్చి సైలెంట్గా చూసాము. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, అందరం గ్యాదర్ అయ్యాం, సీనియర్స్కి కాల్ చేసాము. వాళ్ళు సెక్యూరిటీ అక్క వాళ్ళకి కాల్ చేస్తారు, సెక్యూరిటీ అంకుల్ వాళ్ళకి కాల్ చేస్తారు. అంకుల్ వాళ్ళు మెల్లగా వచ్చినారు, వాడు మమ్మల్ని చూసి కిందకు దూకాడు. దూకితే మేము అంకుల్ వాళ్ళు వచ్చి కింద పట్టుకున్నారు, పట్టుకుని కొట్టారు. కొడితే ఇంకిద్దరు ఉన్నారని చెప్పాడు వాడు, కానీ వాళ్ళు తప్పించుకున్నాడు ఆ లోపే. సో మళ్ళీ వచ్చారా ఎప్పుడైనా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మేము ఇక్కడికి వచ్చింది 2 మంత్స్ అయింది అంతే. బేసిక్ ఏం డిమాండ్ చేస్తున్నారు? బేసిక్ సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాస్ లేవు, ఫుడ్ లేదు, వాటర్ లేవు, ఏది లేదు. మరి హాస్టల్ ఎందుకు ప్రొవైడ్ చేశారు, ఏమీ లేదు అని విఆర్ ఆస్కింగ్. రిజిస్టర్ గాని వీసీ ఏం చెప్తున్నారు? వి విల్ సాల్వ్ అని చెప్తున్నారు, కానీ మాకు నమ్మకం లేదు. 3 మంత్స్ 2 మంత్స్ నుండి ఇదే త్రీ డేస్ అని 2 మంత్స్ అయింది. వచ్చిన వాళ్ళు బయట ఆకతాయిలా తెలీదు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నారో తెలీదు, వారం రోజుల నుంచి మాకైతే వినబడుతూనే ఉన్నాయి. వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చారు. వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, ఏం చేశారో తెలీదు. వీడియోలే తీసి ఉండొచ్చు, ఫొటోసే తీసి ఉండొచ్చు. మాకు మాత్రం భద్రత లేదు ఈ హాస్టల్లో. బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలి, వీసీ ఇక్కడికి రావాలి ఫస్ట్, మాకు రక్షణ కావాలి, వీసీ స్పందించాలి. ఎందుకు రావట్లేదు? నైట్ 12:30 నుంచి కూర్చొని ఉన్నాం, ఇప్పుడు అరౌండ్ 9:30-10 అవుతుంది, ఇప్పటిదాకా వీసీ రాలేదు. అంటే ఎందుకు? చచ్చిపోతేనే వస్తారా? ఇంకా ఏమైనా జరగాల? అంటే ఏదైనా జరిగితేనే రెస్పాండ్ అవుతారా, లేకపోతే గారా? ఎందుకు రావాలి? ఇది విద్యార్థుల ఆక్రోషము. వాళ్ళ కాలేజీలోకి ఇద్దరు అగంతకులు చొరబడితే కూడా కనీసం వీసీ నుంచి కానీ రిజిస్టర్ నుంచి స్పందన లేదు. వెనకాల నుంచి చాలా మంది అగంతకులు వస్తున్నారు. మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి భద్రత లేకపోతే ఇక చదువులు ఏ విధంగా చదవాలి, ఇవన్నీ ఏ విధంగా ముందుకు సాగాలి, ఖచ్చితంగా దీనిపైన ఒక స్పందన అనేది ఉండాలి, సరైనటువంటి భద్రత చర్యలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.